స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారములు నా పేరు నంబూరు శ్రీనివాసరాజు పాఠశాల సహాయకులు తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రఘుమండ డెంకాడ మండలం విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా ఈరోజు నేను మన ఏడవ తరగతి తెలుగు వాచకంలోని మర్రి చెట్టు పాఠాన్ని చెప్పుకున్నప్పుడు ఆ మర్రి చెట్టు ఆవేదన ఏంటో తెలుసుకున్నాం కాబట్టి చెట్లకి మనకి ఉన్నటువంటి అనుబంధాన్ని ఒక పండగను దృష్టిలో పెట్టుకొని పిల్లల్లో ఒక అంకిత భావాన్ని చెట్లు కూడా మన కుటుంబ సభ్యులు అనే విషయాన్ని చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది ఇందులో ముందుగా మనం చెట్టు మన గురించి ఏమనుకుంటుందో చూద్దాం మనిషి అంటే నాకు గౌరవం వల్ల మాలిన ప్రేమ నా ముందే పశువై పుట్టి వనరుడై ఎదిగి నరుడై అవతరించాడు అదిగో ఆదిమ మానవుడు మాటల్లోనే వచ్చేశాడు ఏ పులో శివహమో తరుముకొచ్చినట్టుంది భయం భయంగా చెట్టు చాటుకు చేరాడు చేతిలో ఆయుధం లేదు గుండెల్లో ధైర్యం లేదు వేడకలు వచ్చినప్పుడు అమ్మను చుట్టేసుకునే పసివాడిలా నా కాండాన్ని అల్లుకుపోయాడు కదిలిపోయాను కరిగిపోయాను రెండు చేతులు చాచినట్టు రెండు కొమ్మలు ఊపాను ప్రేమకు భాష ఏమిటి జాతి ఏమిటి తెలివైనవాడు నా సంకేతాన్ని అర్థం చేసుకున్నాడు గబగబా చెట్టికి కూర్చున్నాడు అసలే చలికాలం ఒంటి మీద నూలుపోగు కూడా లేదు గజగజా వణికిపోతున్నాడు నా మనసు విలువల్లాడింది నాలుగు ఎండుటాకులు రాల్చాను వెచ్చగా ఒంటిని కప్పేశాయి అదమరిచి నిద్రపోయాడు తెల్లారాక వెళ్తూ వెళ్తూ వాటినే నడుముకు చుట్టేసుకున్నాడు పర్వాలేదు బతకడం నేర్చాడు బతక నేర్చాడు ఈ విధంగా మన యొక్క ప్రయాణం సాగింది శ్యామల అనే అమ్మాయి చెట్టు యొక్క గొప్పతనాన్ని గుర్తించి తాను తయారు చేసినటువంటి రాఖీతో చెట్టుకి ఆ రాఖీని కట్టి నువ్వు బాగుండాలి నేను బాగుండాలి మనమిద్దరం ఈ దేశానికి రక్షణగా ఉండాలి అని అంటూ ఆ వృక్ష రాజానికి నమస్కారం చేస్తూ ఉంది అదేవిధంగా చెట్లని కొమ్మ మొక్కల్ని నాటడం చెట్లకి రాఖీ కట్టడం వారి కుటుంబ సభ్యుల్లో చెట్లు కూడా ఒకరుగా భావించే విధంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మన ఇంటిలో కుటుంబ సభ్యులే వాటిని మనం రక్షిస్తే మనల్ని అవి రక్షిస్తాయి అనేటువంటి ఒక ఇతివృత్తాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా పిల్లల మదిలోనూ మనసుల్లోనూ కల్పించడం జరిగింది దీనికి మెచ్చినటువంటి ఆ చెట్టు ఏమంటుందో ఒక్కసారి చూద్దాం పిల్లలు నా గురించి ఆలోచించి నాకు రాఖీ కట్టి నన్ను మీ ఇంట్లో సభ్యుడిగా చేసుకున్నందుకు ధన్యవాదములు మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ప్రకృతి ప్రేమికులుగా ఆనందంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆశీర్వదిస్తూ ఉన్నది ఇట్లు మీ శ్రేయోభిలాషి చెట్టు